దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ రెండు నుంచి గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు గర్భిణీ పోషక ఆహార స్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో కిట్లను పంపిణీ చేయాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది జూన్ రెండు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబరాలు జరగనున్నాయి ఇందులో ఒక రోజు ప్రత్యేకంగా ఆరోగ్యం వైద్యం కుటుంబ సంక్షేమం కోసం అంకితం చేయనున్నారు ఈ సందర్భంగా కిట్ల పంపిణీ చేయనున్నారు ప్రోటీన్లు మినరల్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఇతర సూక్ష్మ పోషకాలతో కూడిన సప్లిమెంట్స్ ప్యాకెట్ ఈ కిట్లలో ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పాయింట్ ఎనిమిది లక్షల గర్భిణీ స్త్రీలకు ఈ కిట్లను అందచేయనున్నారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాల్లో ఒకరోజు ఈ కిట్లు అన్ని జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్లు హరీష్ రావు తెలిపారు గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ దశాబ్ది ఉత్సవం సందర్భంగా గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ దశాబ్ది ఉత్సవం సందర్భంగా గొల్ల కురుమలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త చెప్పారు త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ మొదలవుతుందని అన్నారు జూన్ ఐదవ తేదీ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభమవుతుందని కూడా తెలిపారు ఈ కార్యక్రమం నల్గొండ జిల్లాలో మొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ ఐదున అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలు ఇచ్చారు ఇక జూన్ ఏడవ తేదీ మృగశిరా కార్తి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది దీనికి సంబంధించిన పనులపై కూడా మంత్రి సమీక్షించారు